वैएसआरसीपी पार्टी आविर्भाव दिनोत्सव सदर्भंगा नेल्लूर जिला कावली पट्टणंलोनी वैएसआरसीपी पार्टी कार्यालयं नंदु जेंडा आविष्करण कार्यक्रम जरिगिंदि। वैसीपी पार्टी एर्पड़ी 11 एळ्ळु पूर्ति चेसुकुनि 12वा संवत्सरंलोकि अडुगुपेडुतुन्न सदर्भंगा पार्टी नायकुलकु कार्यकर्तलकु अभिमानुलकु शुभाकांक्षलु तेलियजेशारु। अनंतरं कावली एम्मेल्ये रामिरेड्डी प्रताप कुमार रेड्डी मात्लाडुतू राष्ट्र दिवंगत मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी मरणिंचिन अनंतरं ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పోరుబాటలో ముందు అడుగు వేశారని తెలిపారు। 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించిన నుంచి ప్రవేశపెట్టిన పథకాలను చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేక ప్రజలకు పేదవారికి అందించే సేవలు అడ్డుపడ్డారు అని అన్నారు। ఆయనను అలుపెరగని పోరాట యోధుల్లా పనిచేస్తున్నారు అని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు। ఈ రోజు పేద ప్రజలకు మంచి చేయాలని వచ్చిన వ్యక్తి ఈ రోజు మనందరికి అదృష్టంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మాట వాస్తవం। ఈరోజు అందుకే మొన్న శాసనసభగా కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, ఎందుకంటే ఎంతో మంది ముఖ్యమంత్రి వస్తా ఉంటారు పోతా ఉంటారు। అదే విధంగా తెలుగుదేశం సంబంధించిన నాగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు। ఆయన విజన్ 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 అన్నాడు, విజన్ 2020 2020, కానీ ఆయనకున్న విజన్ ఏంది నాకు ఏందేంది? ఈరోజు నేను చేసిన కార్యక్రమాలు మంచివా, ఆయన చేసిన కార్యక్రమాలు మంచివా? ఈరోజు ఒకటే అడుగుతున్నాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు। ఈరోజు చాలామంది పేదవారు చదువుకోలేక స్కూల్కి పోలేక ఇబ్బందులు పడుతుంటే వారిని చదివించేదానికి నేను అన్నగా ఉన్నాను మామగా ఉన్నాను అని చెప్పి ఈరోజు అమ్మ ఒడి కావచ్చు ఏ నాడు నేడు కావచ్చు అనేక పథకాల ద్వారా విద్యకి ఏ విధంగా ఇంపార్టెంట్ ఇచ్చాడో ఏ విధంగా ఆ పిల్లల్ని చదివిస్తున్నాడో మనం చూస్తున్నాం। అందుకే మా జగనన్న ఈరోజు అడుగుతా ఉన్నాడు ఏమని, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు పేద విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటా ఉంటే గతంలో తెలుగు మీడియం చదివే పరిస్థితి ఉంటే ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో నేను చదవమని చెప్తే ఆ స్కూల్స్ అన్నిటి కూడా ఇంగ్లీష్ మీడియం చేయాలని నేను చెబితే నేను చేసే పని మంచిదా లేదా ఆ ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదు? ఎంతోమందికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఈరోజు ఆ కుటుంబంలోని పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఈరోజు ఆ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా బలోపేతమై ఈరోజు ఉన్నాయంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వేసిన పునాది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా చదివించేదానికి చేస్తున్న కృషి నిదర్శనం అని కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాం। అటువంటి మంచి నాయకుడు ఈరోజు ఏ ఆపద ఉన్నా కూడా నేనున్నాను అని పెద్దకి అండగా ఉండే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెద్దలందరికీ ఏ విధంగా మంచి చేస్తున్నాడో మనం చూస్తాం। కోవిడ్ వచ్చింది, అనేక ఇబ్బందులు వచ్చినాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, అయినా కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి ఏవైతే పథకాలు ఇస్తున్నాడో ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఎక్కడ కూడా విస్మరించకుండా ఈరోజు ఇస్తున్న నేత జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి తప్పకుండా చేస్తారు। ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పోయేదానికి తప్పకుండా ప్రజలు అవకాశం మరొకడ ఇస్తారు, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి అధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలోకి పోద్ది। అదేవిధంగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మా నాయకుడికి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా ఈ పార్టీ మేము అండగా ఉంటాం, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా తప్పకుండా ఆదుకునేదానికి ముందుంటామని కూడా తెలియజేస్తున్నాం। ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్